ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సరస్వతమ్మా, 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 అమ్మా, సరస్వతమ్మా, ఏమైందమ్మా, సరస్వతమ్మా, ఏమైందమ్మా, అమ్మా, కార్తీక్ బాబు, అమ్మా, వీణా, సరస్వతమ్మా, మా సరస్వతమ్మా, మా సరస్వతమ్మా, సరస్వతమ్మా, కార్తీక్ బాబుని పిలుచుకురమ్మంటావా? వద్దు శాంతమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. అది కాదు సరస్వతమ్మా, డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకోవటం మర్చిపోయాను, అందుకే ఇలా జరిగింది. కార్తీక్ బాబుతో చెబితే మంచిది కదమ్మా. వద్దు, చెబితే నా మీద ఒట్టే. అనవసరంగా వాళ్ళని కంగారు పెట్టద్దు. పర్లేదమ్మా, నీకోసం ప్రాణాలైనా ఇస్తాను, చెంపదెబ్బ తినలేనా. పార్వతి, జరిగిందంతా కార్తీక్ చెప్పాడు. నీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నన్ను క్షమించు. అంత మాట అనకక్క, జరిగిందల్లో నీ తప్పే ఉంది. నువ్వు అందరి మంచి కోరి ఇదంతా చేస్తున్నావు. ఇది నేను కూడా ఊహించలేదు పార్వతి, కానీ పరిస్థితి వస్తే ఇద్దరు కన్న కొడుకులే కాబట్టి ఆయన ఆపుతారు అనుకున్నాను. లేదు, ఆయన కార్తీక్ కొడుకులాగా ఎప్పుడు చూడలేదు, శత్రువులానే చూశారు. తప్పు చేయని కొడుకుని తీసుకొచ్చి వాళ్ళందరి ముందు నిలబెట్టినప్పుడే తల్లిగా నేను చచ్చిపోయాను. అక్కడున్న వాళ్ళందరూ తల మాట అంటున్నా, సాత్విక్ నా కోసం తల వంచుకొని నిలబడ్డాడు. వాళ్ళలా చూసినప్పుడు నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ కొన్ని పనులు సాధించడానికి బాధలు పడక తప్పదు. ఇప్పుడు మనం వెనకడుగు వేస్తే ధర్మం ఓడిపోయినట్టవుతుంది. ఈ సమయంలో ధర్మం గురించి మాట్లాడానా? ఆయనకి తన కడుపును పుట్టిన వాళ్ళందరినీ సమానంగా చూడాలి అనే ధర్మాన్ని చెప్పాలి. ఋషికి పెద్దవాళ్లని గౌరవించాలి అన్న ధర్మాన్ని నేర్పించాలి. అక్క, నన్ను బాధ పెట్టిన, అవమానించిన భరించేదాన్ని, కాని సాత్విక్ని అవమానించడం సహించలేకపోతున్నాను. ఇప్పుడు మనం చెయ్యాల్సింది బాధపడటం, ఏడవడం కాదు. ఎవరైతే కార్తీక్ ని అవమానించారో వాళ్లతోనే కార్తీక్ మావాడు అని చెప్పించటం. అక్క, రిషి ఎవరి మాట వినడు, తను చేయి దాటిపోయాడేమోనని నా భయం. నన్ను ఎంత మాట అన్నాడో తెలుసా పార్వతి? వాడు డబ్బు మదంతో ఉన్నాడు, ఇంట్లో వాళ్ళందరూ వాడు చేస్తోంది తప్పని తెలిసినా వాణ్ణి సమర్థిస్తున్నారు. వాణ్ణి ఎలా మార్చాలో ఆలోచించు. నిన్ను హేళన చేసిన ఒక ఊరినే మార్చావు, రిషిని ఆ ఇంటిని మార్చటం కష్టం కాదు.
డబ్బు లేకపోతే అప్పు చేయొచ్చు, కానీ నా దగ్గర ఆయుషే లేదు. ఏం చేయను, నేను వెళ్ళిపోయేలోగా నీకు నీ పిల్లలకి న్యాయం చేస్తాను పార్వతి. సరే అక్క, నువ్వు చెప్పినట్టు చేస్తాను. దానికోసం ఎన్ని బాధలైనా భరిస్తాను. ఇప్పుడు మనం వాళ్ళకంట పడకూడదు. పద పదక్క. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు శ్రీ? మనం కలిసి ఉండడం కష్టం వేదా, విడిపోదాం. నేను పార్వతి ఆంటీని సమర్థించడమేనా? అది చాలా చిన్న ఇష్యూ, దానికోసం మనం విడిపోవాలా? నువ్వు నా మాట వినవు వేదా, నీకు నాకు సెట్ అవ్వదు. శ్రీ, మ్యారేజ్ అంటే ఎవరి మాట ఎవరు వింటారన్న పోటీ కాదు, ఇద్దరం కలిసి హ్యాపీగా బతకడం. నిన్ను ఎదిరించాలని ఆవిని నిన్ను సమర్థించడం లేదు శ్రీ. ఆవిడ మన ఇంటికి వచ్చిన గెస్ట్, పైగా అత్తయ్య గారికి ఎంతో ఇష్టమైన మనిషి. నీకు కోపం వచ్చినా నేను ఒక మాట చెప్తాను, మనందరం తన గురించి ఏమనుకుంటున్నా ఆవిడ మాత్రం మనిద్దరం కలవాలని కోరుకుంటున్నారు. నాతో ఆ మాట చెప్పారు. నిజం చెప్పు శ్రీ, ఒక్క పార్వతి ఆంటీ విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో మన మధ్య గొడవలున్నాయా? ఒకవేళ ఉన్నాయని నువ్వు ఫీల్ అయితే, నువ్వు వద్దు అని నువ్వు చెప్తే నిన్ను ఇబ్బంది పెట్టకుండా నా దారిన నేను వెళ్ళిపోతాను. వేదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వెప్పుడు నేను వద్దన్నదే చేస్తావు. ఇప్పుడు కూడా ఆ కార్తికేయ వాళ్ళ మదర్ని సపోర్ట్ చేయొద్దు అంటే చేస్తూనే ఉన్నావు. శ్రీ, నీకు భార్య కావాలా బానిస కావాలా, మనిద్దరం వేరువేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం. నీ అభిప్రాయాలు నీకున్నట్టే నా అభిప్రాయాలు నాకు ఉంటాయి. నేను తప్పు చేస్తున్నానని నీకు అనిపిస్తే అలా చేయకూడదని నాకు చెప్పు. అలాగే నీ విషయంలో కూడా నేను నచ్చ చెప్తాను. అంతేకాని ప్రతిదానికి విడిపోవడమే పరిష్కారం కాదు శ్రీ. అదే చెప్తున్నా వేదా, కానీ నువ్వు వినట్లేదు. లైఫ్ అనేది ఒక ఎగ్జామ్ శ్రీ, దానిలో చాలా మంది ఫెయిల్ అవుతారు. ఎందుకు తెలుసా? అందరి ఎగ్జామ్ పేపర్ ఒకటే అనుకుంటారు, పక్క వాళ్ళు కూడా తమలాగే ఉండాలి అనుకుంటారు. భార్యాభర్తల మధ్య ఒక మంచి అనుబంధం ఉండాలి, అది చల్లని చిరుగాలిలా హ్యాపీగా మన చుట్టూ తిరుగుతూ ఉండాలి. వేదా, దూరం ఎప్పుడు మనుషుల్ని దగ్గర చేయదని నాకు తెలుసు, కానీ ఒక భార్యగా నువ్వే నన్ను గౌరవించకపోతే బయట వాళ్ళు ఎలా గౌరవిస్తారు? శ్రీ, నేను నిన్ను గౌరవించకుండా ఎలా ఉంటాను? కానీ నువ్వు అన్యాయం చేస్తున్నావని తెలుసు కూడా నిన్ను ఎలా ఎంకరేజ్ చేస్తాను? అక్క, వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే, కానీ ఎవరి మాట ఎవరు వినాలనే ఈగోతో గొడవ పడుతున్నారు. వేదా, ప్రస్తుతం మనిద్దరం చెరో దారిలో వెళ్తున్నాం, ఆ దారులు ఎప్పటికీ కలవలేవు అనిపిస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు శ్రీ? భార్యాభర్తలిద్దరిలో ఒకళ్ళు రాజీ పడిపోయి ఒకే లైన్లో వెళ్తే అది సంసారం అనిపించుకోదు. ఈసీజీలో కూడా గీత పైకి కిందకి కదులుతుంటేనే మనిషి బతుకున్నట్టు,
అలాగే భార్యాభర్తలిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావాలి. గిల్లి కజ్జాలు, చిరుకోపాలు అన్నీ ఉండాలి. అప్పుడే అది సంసారం. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, అలాగే నువ్వు కూడా నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు. సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అయ్యేదాకా, ముఖ్యంగా అత్తయ్య తిరిగి వచ్చేదాకా మన ఫ్రెండ్స్లా కలిసిందాం, ఓకేనా? ఓకే పార్వతి, వీళ్ళు అస్తమానం ఇలా గొడవలు పడుతున్నారు, వీళ్ళని ఎలా కలపాలి? అక్క, వీళ్ళిద్దరికి ఈ శోభనం జరగలేదంట కదా రాజేశ్వరి గారు చెప్పారు. వాళ్ళ మనసులు కలవాలంటే ఆ శుభకార్యం జరిగి తీరాలి. నాకెందుకో అమ్మ ఈ చుట్టుపక్కలే ఉన్నట్టు అనిపిస్తుంది. శ్రీ, వస్తువైనా బంధువైనా దూరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అత్తయ్యగారు దగ్గర లేనందువల్ల నీకు ఆవిడ పదే పదే గుర్తొస్తున్నారు. పద వెళ్దాం. పార్వతి, ఎలాగైనా వీళ్ళిద్దరినీ ఒకటి చేసే బాధ్యత నీదే. ఆ శుభకార్యం ఏదో నీ చేతుల మీదుగానే జరిపించు. ఇంట్లో అందరి ముందు ఎందుకు ఊరుకున్నాను? నా చిన్న కొడుకు మీద చేజేసుకుంటావా? నువ్వెంత, నీ బతుకెంత? లోక్నాథ్ గారు, శాంతించండి. తప్పు మీ వైపున్న ఎదుటి వాళ్లను దబాయించటం మీకు మొదటి నుంచి అలవాటేగా. ఇలా దబాయిస్తూనే జీవితం మొత్తం గడిపేశారు. ఇప్పటి వరకు అయిన గొడవలు చాలు. నువ్వు మీ అమ్మని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపో. మా పోరాటంలో న్యాయం ఉంది. మా కావాల్సింది మాకు దక్కే వరకు ఇక నుంచి కదలం. ఏం కావాలరా మీకు? డబ్బేగా? నేను సైన్ చేసిన బ్లాంక్ చెక్, ఎంత కావాలంత తీసుకో. మీ అమ్మని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. ఈ డబ్బు కోసమే కదా నువ్వు మీ అమ్మతో కలిసి ప్లాన్ చేసింది. పాపం చాలా కష్టపడ్డారు. ఎంత కావాలంటే అంత తీసుకుంటరా, పారేస్తున్నాను. హలో మాస్టరు, ఎవరి డబ్బు ఎవరు పారేస్తున్నారు? ఇదంతా మా అమ్మిచ్చిన పెట్టుబడితో సంపాదించింది. ఈ బిజినెస్లో వర్కింగ్ పార్ట్నర్ మీరైతే, పెట్టుబడి పెట్టింది మా అమ్మ. సగం సగం వాటా లెక్కేసుకున్నా మీ కోట్ల ఆస్తిలో సగం నాదే. కంగారు పడకండి, నాలో ఉంది మీ రక్తమే అయినా పెంచింది మా అమ్మ. నాకు డబ్బు జబ్బు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. మీలా మీ చిన్న కొడుకుల డబ్బు కోసం గడ్డి తినటం నాకు అస్సలు నేర్పలేదు. మీకు డబ్బు మాత్రమే కావాలి, కానీ మాకు చాలా కావాలి. మమ్మల్ని మేము ప్రేమించుకోవడమే కాదు, చుట్టూ ఉన్న పశువుల్ని, పక్షుల్ని కూడా ప్రేమిస్తాం. పక్షికింత మేత, పశువుకింత దాణ, మనిషికింత సాయం, ఇదే మా జీవితం. మనల్ని ప్రేమించేవాడు మన చుట్టూ లేనప్పుడు ఎంత డబ్బుండి ఏం చేసుకుంటాం? చూడు కార్తీక్, డబ్బు లేనుడేరా, ఆ డబ్బులే ఉందిలే అంటాడు. చదువు లేనుడు, ఆ చదువులే ఉందిలే అంటాడు. టోటల్గా మనిషికి ఏది లేదో దాని గురించే చులకనగా మాట్లాడతాడు. నీకు డబ్బు లేదు కాబట్టి
డబ్బు గురించి అలాగే మాట్లాడుతున్నావు. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పేది కూడా అదే సార్. నా దగ్గర డబ్బు లేదు, కానీ మీ దగ్గర ప్రేమ లేదు. అందుకే ప్రేమించే మనుషుల గురించి అంత చీప్గా మాట్లాడుతున్నారు. మీకు ఆ ప్రేమ విలువ చెప్పాలని మా తాపత్రయం. చూడు కార్తీక్, నన్ను విసిగించొద్దు. మీ అమ్మని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? కుదరదు. మేము అనుకున్నది పూర్తయ్యేదాకా మా అమ్మ కదలదు. రై, ఆ పని ఏంటో చెప్పరా? అది త్వరలోనే మీ అంతట మీరే తెలుసుకుంటారు. రై, వీళ్ళంతా కలిసి పిచ్చెక్కిస్తున్నారు. నా గోచారంలో శని ఒకట్లోకి వచ్చాడు. అంటే శని సొంత ఇంట్లోనే టెస్ట్ వేసుకుని కూర్చున్నాడు. ఇక నన్ను నా కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారో? చేసిన ఐటమ్స్ అన్ని భలే ఉన్నాయి. తినకుండానే భలే ఉన్నాయి అంటున్నావేమిటే? ఆవిడ గారిని కాకపడుతున్నావా? బామ్మా, తినే పదార్థం ఏదైనా ముందు కళ్ళకి విందు చేయాలి, తర్వాత కడుపుకి విందు చేయాలి, అప్పుడే మనసు విందు చేసుకుంటుంది. కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు ఏం చెప్తున్నావే? ఆహా, చీపురు పుల్లలా ఉన్నా? తిండి గురించి నీకు బాగానే తెలుసే. చీపురు పిల్ల కాదు, జీరో సైజ్. ఇప్పుడు ఇదే అందం. అయినా మీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే? నన్ను చూస్తే లోకం మెచ్చుకుంటుంది, మిమ్మల్ని చూస్తే అద్దం చడుచుకుంటుంది. అవును బామ్మ, నాకొక డౌట్. నువ్వు పుట్టాక గయ్యాలితనం పుట్టిందా, లేకపోతే అది పుట్టాక నువ్వు పుట్టావా? ఏంటి ఆ మాటలు? శ్రీరాణి, నీ సంగతి చెప్తాను. రావడం ఎందుకు? ఆయన గారిప్పుడు హోమియోపతి. వాడెప్పుడు డాక్టర్ అయ్యాడే? హోమియోపతి అంటే డాక్టర్ కాదు బామ్మ, ఇంట్లో ఉండే మొగుడు అని అర్థం. వయసు అయిపోయింది కదా, ఇలాంటివన్నీ మీకు తెలియదులే. వేద, పెద్దవాళ్ళని అలా అనొచ్చా? తప్పు కదా. అనాలాంటి అసలు నేను కాదు, మీరే అనాలి. పంచాంగమ్మక పెట్టుకుని మిమ్మల్ని తిడుతుందా? ఆవిడ నన్ను అనొచ్చమ్మా, ఎందుకంటే ఆవిడ అత్తగారు, నేను కోడల్ని. ఇదిగో చీపురు పుల్ల, వయసులో ఉన్నప్పుడు నేను కూడా అందగత్తెనే. మా ఆయన నా ఫోటోని పర్సులో పెట్టుకుని తిరిగేవాడు. నేనంటే అంత ప్రేమ. అది ప్రేమ కాదు బామ్మ, ముందు చూపు. లైఫ్లో ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకో, నీ ఫోటో తీసి చూసుకుంటే ఆ సమస్య చాలా చిన్నదిగా కనపడుతుంది. అందుకే తాతయ్య మీ ఫోటో పర్సులో పెట్టుకుని వెళ్ళేవారు. వేద, నువ్వు అత్తయ్య టిఫిన్ తిందురుగానే రండి. నాకేం అక్కర్లేదు. నీ కొడుకు నా మనవణ్ణి కొట్టాడు, నీ చేత్తో పచ్చి మంచినీళ్ళిచ్చినా నేను తాగను. నువ్విప్పుడు అర్జెంటుగా ఉపవాసముండి చచ్చిపోవాలని ఎందుకనుకుంటున్నావు బామ్మ? నాకంత కర్మేంటి? టిఫిను ఆర్డర్ ఇచ్చుకున్నాను, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. సరే, మీ ఇష్టం. ఆంటీ చేసిన టిఫిన్లు తినే అదృష్టం నీకు లేదు. ఆంటీ, ఒటించండి. అబ్బో అదృష్టం! ఇదిగో వేదా, ఆవిడ గారు ఇక్కడే ఉండిపోతారు అనుకుంటున్నామేమో. నా కొడుకే ఆ దరిద్రాన్ని మెడపట్టుకుని బయటికి ఎంటేస్తాడు, చూస్తూ ఉండు. బామ్మా, వద్దు వేద, ఆవిడ్ని వణుకు. ఈ వయసులో ఆవిడికి కొడుకు సుఖం తప్ప ఇంకేం అక్కర్లేదు. నేను రావటం వల్ల ఆ కొడుకు బాధపడుతున్నాడని ఆవిడ ఆందోళన. అందుకోసమే నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నారు. ఆంటీ, మీకున్నంత సహనం ఈ రోజుల్లో ఎవరికుండదు. నిజంగా మీరు గ్రేట్ ఆంటీ. ఆంటీ, మనం మాట్లాడుకునేలోగానే ఈవిడ గారు టిఫిన్ తెప్పించుకొని తినేస్తున్నారు. ఏం చేసినా నా అత్తగారి అభిమానం పొందలేకపోతున్నాను.
లోకి, ఆ బచ్చగాడు ఏదో అంటే నువ్వు బాధపడతావేంట్రా? లేదురా, వాడేదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు. బ్లాంక్ చెక్ ఇస్తే తీసుకోకుండా విసిరుకొట్టాడు. పైగా వాళ్ళమ్మ డబ్బుతోటే నేను కోట్లు సంపాదించానంట. ఇందులో సగం ఆస్తి వాళ్ళదేనంట. వాడి బొంద. కాకపోతే నాకు చిన్న డౌట్ ఉంది, ఇంతకాలం సైలెంట్గా ఉన్న పార్వతి ఇప్పుడెందుకు బయటపడింది? ఇవి పార్వతి తెలివితేటలు కాదురా, ఈ మాస్టర్ ప్లాన్ వెనక సరస్వతి ఉంది. పార్వతి ఇంటికి తీసుకురామని తను నన్ను బెదిరించిందిరా. నువ్వు ఆ రోజు గెస్ట్ హౌస్లో తొందరపడకుండా ఉండాల్సింది లోకి. నువ్వు ఆవేశంలో తోయడం వల్ల సరస్వతి నిన్ను నమ్మడం మానేసింది. దాని నమ్మకం ఎవడ కావాలి? మొదటి నుంచి చెప్పు కింద తేళ్ళ పడి ఉన్న మనిషి ఇప్పుడు తిరగబడుతుంది. నేనెప్పుడూ వదిలించుకున్న దరిద్రాన్ని మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చింది. నేను బాధపడేది దాని గురించిరా. లోకి, మనకి సరస్వతి సంగతి తెలుసు కదా. ఎవరికి అన్యాయం జరిగినా సహించదు. అటువంటిది తన భర్త వల్లే సాటి ఆడదానికి అన్యాయం జరిగిందంటే ఎలా భరిస్తుంది? ఏంట్రా ఏంట్రా, నేను చేసిన అన్యాయం? సరస్వతిని తన పిల్లల్ని అంతెత్తులు కూర్చోబెట్టడమా? కారు, బంగారం, బంగ్లా ఇవన్నీ ఇవ్వటమా? ఓకే లోకి, ఇప్పుడు జరగాల్సింది చూద్దాం. పార్వతి బయటికి వెళ్ళాలంటే సరస్వతి ఇంటికి రావాలి. అలా రావాలంటే తను ఎక్కడుందో తెలియాలి. వెతకాల్సిన చోట్ల నీ వెతికాం కానీ దొరకలేదు. మనం వెతకడం ఎందుకురా? సరస్వతి ఎక్కడుందో పార్వతికి తెలుసు కదా. తెలుసురా కానీ చెప్పదు. చెప్పించురా, తను నోరు తెరిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. తెరిపిస్తాను, దానంతా చూస్తాను. మనం చేయలేని పని పోలీసులు చేస్తారు. నేనిప్పుడే సీఏ గారికి ఫోన్ చేస్తాను. పోలీసులు వచ్చి ఈ పార్వతికి దాని కొడుక్కి నాలుగు తగిలిస్తే సరస్వతి ఎక్కడుందో తెలుస్తుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.